తిరుపతిలోని ఎస్వీ ఎస్సిటీ బ్లడ్ సెంటర్ లో R2R ఈవెంట్స్ అధినేత గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేశారు. ఎస్వీఎస్ ట్రస్ట్ చైర్మన్ ఎల్ఆర్ నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని ఎస్వీఎస్సిటీ బ్లడ్ సెంటర్లో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. R2R ఈవెంట్స్ అధినేత గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. స్టెప్ అప్ ఈవెంట్స్ అధినేత నేలకుర్తి రమణ కుమార్ పిలుపు మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరికుమార్ రెడ్డి, భరత్, వాసు, రఘు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన యువకులను రక్తదాన మోటివేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు అభినందించారు. అందరికీ నమస్కారం. రేపు ఉదయం ఎస్వీఎస్ సిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అలాగే ఎస్వీఎస్ సిటీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి ఎల్ఆర్ నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్లో R2R ఈవెంట్స్ అధినేత గౌతమ్ ఆధ్వర్యంలో అలాగే భరత్తు గౌతమ్ కలిసి ఈరోజు ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నా సోదరుడు స్టెప్ అప్ ఈవెంట్స్ రమణ సలహా మేరకు ఈ క్యాంపుని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. రమణ్ కుమారు స్టెప్ అప్ ఈవెంట్స్తో కలిసి గత కరోనా టైంలో మనం వందలాది సేవా కార్యక్రమం నిర్వహించాము. అతను నెల్లూరు జిల్లానే కాకుండా ఈరోజు రాష్ట్రంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి తలపెట్టాడు. అందులో భాగంగా గతంలో కూడా మనం నెల్లూరులో ఇటు తిరుపతిలో కూడా లాస్ట్ టైం R2R ఈవెంట్స్ అధినేత గౌతమ్తో కలిసి గతంలో కూడా ఒక బ్లడ్ క్యాంప్ చేశాము. ఈరోజు ఎల్లనాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. శ్రమయే నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అన్న పదానికి నిలువెత్తుని దర్శనం ఎల్లనాయుడు గారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా నిరంతరాయంగా ఆయన నిర్విరామంగా ఎప్పుడు శ్రమిస్తూ మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఆయన ఒక అద్భుతం అంతే చెప్పలేము, ఆయన సేవ గురించి చెప్పలేము. అలాంటి మోహనతని తొట్టి రక్తదాన బర్త్డే సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ ఎస్వీసి బ్లడ్ బ్యాంకులో ఎన్నో సంవత్సరాల నుంచి విశిష్ట సేవలు అందిస్తున్న మా డాక్టర్ హరికుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివాజీత్ ఫౌండేషన్ నుంచి, స్టెప్ అప్ ఈవెంట్స్ నుంచి, R2R నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలకి ఈ తిరుపతి నగరంలో శ్రీకారం చుడతాం. రేపు ఉదయం 11 గంటలకి మాతృశ్య సేవా సంస్థ హోమ్లో సుమారు ఒక 12 చైర్స్ని ఆ సంస్థకి అందిస్తున్నాము. ఖచ్చితంగా మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పుట్టినరోజునాడు మరియు పెళ్లి రోజునాడైనా సరే సేవా కార్యక్రమం చేయాలని ఎప్పుడు నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు, రక్తదాత మోటివేటర్ని. ఈ జిల్లాలో సుమారు 8 సంవత్సరాలుగా రక్తదాన ఉద్యమంలో పనిచేస్తున్నాను. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? నా పేరు డాక్టర్ హరికుమార్ రెడ్డి. ఎస్యూఎస్సిటీ బ్లడ్ బ్యాంక్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. రేపు మా చైర్మన్ ఎల్ఆర్ నాయుడు గారి జన్మదినము. ఆ జన్మదినం పురస్కరించుకొని భాస్కర్ నాయుడు గారు, వాళ్ళ స్నేహితుడు గౌతమ్ గారు వాళ్ళ సంస్థ తరఫున మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశారు. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా దిగ్విజయంగా జరిగింది. కాబట్టి భాస్కర్ నాయుడు గారికి, ఆయన గౌతమ్ గారికి, వాళ్ళ స్నేహితులకి, రక్తదాతలకు అందరికీ మా చైర్మన్ తరఫున, మా బ్లడ్ బ్యాంక్ తరఫున, బ్లడ్ బ్యాంక్ సిగ్ధర్మ తరఫున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రక్తదాతలకు అందరికీ మా చైర్మన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.